ప్రతి రోజు రాత్రి అయస్కాంతమా లాగకే నన్నిలా నా ఇష్టమైన నాకే స్పష్టం అయ్యే వేళ గాయత్రి కృష్ణమాధవ్ మా దూకుడు షూటింగ్లో ఎవ్రీడే వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీడే రోజు అందరినీ గమనిస్తూ ఎవరు అని అడిగితే హీస్ గోయింగ్ టు బి అన్ యాక్టర్ అండ్ తను హీస్ ఫ్రమ్ షికాగో షికాగోలో ఉన్నాడు సో వీ టు మూవ్ టుగెదర్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ అండ్ ఐ హోప్ అండ్ ఎక్స్పెక్ట్ దిస్ మూవీ టు బి వెరీ గుడ్ సక్సెస్ఫుల్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ హిమ్ థ్యాంక్ యూ మహా మహా అన్న చార్మి గారి పాట మీ అందరికి గుర్తుండే ఉంటది ఈ పాటతో తన కెరియర్ ని టేక్ ఆఫ్ చేశారు అలా ప్రతి ఒక్క పెప్పి నంబర్ అనగానే ఇండస్ట్రీలో నిక్సన్ మాస్టర్ గారి పేరు ఎప్పుడు ముందు ఉంటుంది సో నిక్సన్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము కెన్ వి హావ్ నిక్సన్ మాస్టర్ ప్లీజ్ మాధవ్ ఇస్ లైక్ ఎక్సలెంట్ చాలా కష్టపడతాడు అండ్ ఎవ్రీ మీనింగ్ ఇది ఎలా చేయాలి సార్ ఇది ఎలా చేయాలని ఎవ్రీ సెకండ్ కానీ ఎవ్రీ మూమెంట్ కానీ ప్రతిదీ ఒక ఇఫ్ యూ గో టు కేజీ క్లాస్ అబ్బాయి లాగా సార్ ఇది ఏం సార్ ఇది ఏం సార్ ఇది ఎక్స్ప్రెషన్ ఎలా సార్ సార్ ఇది ఎలా సార్ ఎలా సార్ ఎవ్రీథింగ్ లైక్ యూనో డీటెయిల్గా లైక్ నేను అడిగి ఈ డిడ్ దిస్ సాంగ్ సో ఐ హ్ డిడ్ టూ సాంగ్స్ ఇన్ దిస్ మూవీ ఐ థింక్ సో ఐ ఆల్సో కమ్ బ్యాక్ అలాంగ్ విత్ మాధవ్ ఐ కెన్ సే దాట్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్ నిర్మాత పవన్ గారు బొకే అందజేస్తున్నారు సుధీర్ బాబు గారికి వెల్కమ్ సుధీర్ గారు ఆన్ స్టేజ్ అండ్ మూడవ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము లాంచ్ థర్డ్ సాంగ్ ప్లీజ్ మనసు అంటే ఎంతైనా మనిషి మాటని వింటేనా కళ్ళు తాగిన మంకీలా ఇది అసలు ఒక చోటు ఉంటేనా జేమ్స్ బాండ్ కి తాతైనా బ్యాట్మ్యాన్ కి బాబైనా మనసు ఆడే ఆటల్లో మరి నెగ్గగలడా బోలోనా ఐమాక్స్ లో మాధవ్ని ఒక 5 ఇయర్స్ క్రితం ఒక చిన్న గెట్ టుగెదర్లో కలిశాను. కలిసినప్పుడు సినిమా గురించే తగ్గ క్వశ్చన్స్ అడిగేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు తను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడని చెప్పి, దానికోసం యుఎస్లో ఒక మంచి జాబ్ వదిలేసి కూడా వచ్చాడని చెప్పి చెప్పారు. సో ఐ లైక్ దిస్ డిటర్మినేషన్ టు అచీవ్ హిస్ గోల్. చాలామందికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి, కానీ ఆ డ్రీమ్స్ని గోల్గా కన్వర్ట్ చేసుకునే చాలా ఫ్యూ పీపుల్. సో అంత డిటర్మినేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ వాళ్ళంటే ఉంటుంది. సో ఐ లైక్ ది స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్సో మాధవ్, యూ లుక్ ఫ్యాంటాస్టిక్ ఆన్ స్క్రీన్. సో స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోతే ఎంత కష్టపడినా కదా కొద్ది వేస్టే, బట్ యూ గాట్ ద స్క్రీన్ ప్రెజెన్స్. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ నో నువ్వు చాలా కష్టపడ్డావు. మాధవ్ ఎప్పుడు నన్ను అప్పుడు మెసేజెస్ పెడుతూ ఉంటాడు, ఒకసారి కలవాలి నిన్ను అని చెప్పి. నా ఫస్ట్ సినిమా తర్వాత మాధవ్ని కలవాలి అంటే నాకు చాలా ఎనర్జీ కావాలి, ఎందుకంటే తనతో మాట్లాడాలంటే అన్ని క్వశ్చన్స్ వేస్తాడు. సో నాకు కొన్ని ఓహక తట్టని క్వశ్చన్స్, నేను నన్ను వేసుకొని క్వశ్చన్స్, నా ఫస్ట్ సినిమాలో అట్లాంటి క్వశ్చన్స్ అడిగాడు. సో డెఫినెట్గా అంత జాగ్రత్త ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్ చేస్తుంటానని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ మాధవ్. నాలుగవ పాటని లాంచ్ చేయవలసిందిగా గల్లా అరుణ కుమార్ గారిని కోరుతున్నాను. మరి ఇప్పుడు మేడంని నాలుగవ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. లాంచింగ్ ఫోర్త్ సాంగ్ ప్లీజ్. ఏదో ఏదో చిలిపికల నా కన్నుల్లోనే దాచకిల, మళ్ళీ మళ్ళీ వేయకిల నే నన్నే వీడే సంకిల. హే జుంతరంగ లాగా అంతరంగమేదో జల్తరంగ లాగా మోగిందో ఏమో నన్నిల. నిజంగా మాధవ్ గురించి చెప్పాలంటే అమెరికాలో ఒక చేత్తో కోకాకోలా కంటికి ఫ్రైడ్ చికెన్ పెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ ఎప్పుడత్తయ్యా వచ్చింది అని చెప్పే మాధవ్ ఎక్కడ, ఈరోజు అకస్మాత్తుగా సినీ హీరో అయిన మాధవ్ ఎక్కడ అని చెప్పి అనిపిస్తూ ఉంది. మంచి జాబు, ఇంజనీరింగ్ స్టూడెంట్గా మంచి క్లాస్ తెచ్చుకొని పాస్ అయినటువంటి మాధవ్ అమెరికాకి వెళ్ళి మంచి ఉద్యోగం చేస్తూ తర్వాత ఇక్కడికి వచ్చి సినిమా చేయాలని. నేను చాలాసార్లు అన్నాను, ఎందుకు మాధవ్ నీకు ఇక్కడ ఇబ్బంది, నీకు మంచి జీవితం ఉంది, నువ్వు అమెరికాకే వెళ్ళిపోవని చెప్పని. లేదైతే నేను ట్రై చేయాలనుకుంటున్నాను అన్నాడు.
సరే వాళ్ళ సిస్టర్స్కి చెప్పినాను రోజాకు బిందుకు మాధవ్కి చెప్పి ఎలాగైనా మళ్ళీ అమెరికాకి రప్పించుకోండి అని. చిన్న ఏజే కదా కొన్నాళ్ళు మరి అతని కోరిక తీరినివ్వండి మళ్ళీ వచ్చి జాబ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పిన సమాధానం నాకు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా ఎంతో కష్టపడి ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు అతను ఎంత ఎంతూజియాస్టిక్గా ప్రశ్నలు వేసేవాడని దాని గురించి తెలుసుకునేవాడని మొత్తానికి సాధించాడు మంచి విక్టరీ. నిజంగా కంగ్రాచులేషన్స్ మాధవ్, నీకు కాణిపాక విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మరీ మరీ పైకి రావాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు మై టీచర్స్, మై గురుజీ ఏఆర్ రెహమాన్ సార్ అండ్ మై పేరెంట్స్ అండ్ టూ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ హూ హ్యావ్ బ్యాక్ మీ త్రూ అవుట్ ఆర్ మై టూ అరేంజర్స్ సూర్య అండ్ ఆండ్రో, సూర్యప్రసాద్ అండ్ ఆండ్రో. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ గైజ్ ఐ మీన్ అ బిగ్ అప్లాస్ ఫర్ దాట్. I'm really sorry, I'm really nervous. Okay, about Vivek, he's a gem of a human being. He's more like an elder brother to me. I've known him for about 6 years now, and that I just want this relationship to continue forever. And about a little bit about the team, Jinesh, he's been a great support for the team. He's been the writer for the movie. And Meera Karthik, Venkatesh, all these people are behind the whole production of this, I mean whole work of this what we are viewing today. And then comes producers Sanjay sir and Pavan sir. I'm really thankful to you because you have given me a platform where today I'm able to showcase my talent to all of you. I'm really thankful to lyrics writer Bhaskar Batla sir and Sri Mani sir, who are of a totally different level, who actually agreed to write lyrics for me. And I'm really thankful to cinematographer Prasad sir and editor Shravan sir, who made these visuals really look great after listening to the track, of course. And then I would like to thank the sound engineers Sharan, then Ranjit Rajan and Ragesh and Binoy. And I would also like to thank Sam Devasi and Stephen Devasi of Music Lounge, who actually mixed the songs for me. ఐదవ పాట, ది లాస్ట్ సాంగ్ ఆఫ్ దిస్ ఆల్బమ్, మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా సంజయ్ గారిని కోరుతున్నాం. లాంచ్ ఫైవ్ సాంగ్ ప్లీజ్. యా చిన్న బిరు బుట్టి లాగా దిట్టంగున్నావే, చిట్టి గుండె ఎత్తి ఎత్తి కుదెత్తున్నావే. యా చిన్న బిరు బుట్టి లాగా దిట్టంగున్నావే, చిట్టి గుండె ఎత్తి ఎత్తి కుదెత్తున్నావే. కొంగు చాటు బ్రాండీ షాపే ఓపెన్ చేసాపే, కొత్త కొత్త రకాలను చూపిస్తున్నాపే. ఈ ఏవిని లాంచ్ చేయవలసిందిగా జయదేవ్ గారిని కోరుతున్నాము. ప్లీజ్ లాంచ్ ది ఏవి. కృష్ణ మాధవ్ విభిన్నతకి అతనొక రూపం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలని అంటుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ అంటే కుటుంబం ఒక్కటే కాదు, డెడికేషన్, సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అని గట్టిగా నమ్ముతున్న యువకుడు కృష్ణ మాధవ్. కాలేజీ రోజుల నుండే నటనపై ఆసక్తి ఉన్న కృష్ణ మాధవ్ అమెరికాలో షికాగో థియేటర్ ఆఫ్ ఆర్ట్స్లో తన నటనకి మెరుగులు దిద్దుకున్నాడు. హీరో అవ్వాలంటే నటన, డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే తెలుసుంటే చాలదని, సినిమా గురించి పూర్తి అవగాహన ఉండాలని మాటల మాంత్రికుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీ శ్రీనివైట్ల గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఈ పనిచేసే క్రమంలో తన బంధువైన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని దగ్గరగా గమనిస్తూ నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. తన మేనత్తగారైన ఏపీ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ శ్రీమతి గల్లా అరుణకుమారి గారు, బావగారైన అమర్ రాజా బ్యాటరీస్ ఎండి గల్లా జయదేవ్ గారుల ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని భావిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు హృదయం ఎక్కడున్నది అనే చిత్రంతో రొమాంటిక్ హీరోగా మీ ముందుకొస్తున్నాడు. మన కృష్ణ మాధవ్ని అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆదరిస్తారని ఆశిస్తూ విషింగ్ హిమ్ అ గ్రేట్ కెరియర్ అహెడ్, ఆల్ ద బెస్ట్.